ఇంకొక ఆయన ఉన్నాడు ఢిల్లీలో గడ్డం తాత ఎవల గడ్డం తాత ఎరికేనా ఎన్ని నరికిండా గడ్డం తాత ఎన్ని కథలు పడ్డాడు ఏమన్నాడు రెండు వేల పద్నాలుగులా బాయో బేనో మిత్రో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే దన్ పంద్రా లాక్ డాల్తో అన్నాడా పడయా పంద్రా లాక్ ఎవల కన్నా పడయా పంద లాక్ పంద లాక్ వడ్డోళ్ళు అందరు చేయిలా పంద్ర లాక్ వడ్డలు చేయిల్ అవ్వట్టు జరా అగ మా ప్రస్తుతమ్ముడికి ఒక్కరికి వడ్డట్టున్నది అచ్చా నువ్వు ఫోటో తీస్తున్నావు పంద్ర లాక్ పంద్ర లాక్ పంద్రా లాక్ అన్నాడు నల్లధనం మొత్తం తెస్తా అన్నాడు హేదిరాబాయ్ అంటే ఇప్పుడు తెల్ల వేసి తప్పించక తిరుగుతుండు సందుల వాడి ఎంత గొప్పోడంటే నరేంద్ర మోడీ ఎంత దారికారంటే అంటే రైతుల ఆదాయం డబల్ చేస్తా నన్ను ప్రధానమంత్రి చేస్తే అన్నాడు రైతుల ఆదాయం డబల్ అయిందా దేశంలో బెల్లంపల్లిలో అయిందా ఎవరి ఆదాయం డబల్ అయింది ఎవలది మన దేశానికి సంబంధించిన ప్రతి ఒక్కల పదిహేను లక్షలు యాడికి పోయినాయి కాడికి తెలుసా మీకు తెలియదు గట్టిగాను ఒకడే ఒక్కడు బాగుపడ్డాడు భారతదేశంలో వాని పేరేందో నాకంటే బాగా మీకేరుక నరేంద్ర మోడీ దోస్తు జిగిరి దోస్తు దేశం కోసం ధర్మం కోసం అని నరుకుడు పనిచేసేది మాత్రం దోస్తు కోసం మాత్రమే ఒకడే ఒక దోస్తు కోసం పనిచేస్తాడు ఆ దోస్తును ఆరు వందల మూడో స్థానం నుంచి రెండో స్థానానికి తీసుకుపోయేంతకు మాత్రమే ఆయన తాపత్రయం తప్ప దేశం మీద లేదు మన్ను లేదు ఒక్క మాట దయచేసి మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి ఆనాడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు ఏమన్నాడు అప్పుడు మన్మోహన్ సింగ్ను నాలుగు వందల రూపాయలైంది సిలిండర్ బండ సిలిండర్ బండ నాలుగు వందల రూపాయలైంది ఈ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మన మన్మోహన్ సింగ్ శాతగా ఈయనకు దీన్ని కంట్రోల్ చేస్తలేదు నన్ను నాకు అవకాశం ఇస్తే నాలుగు వందలు ఉన్నదాన్ని రెండు వందలు చేస్తా అన్నాడు ఇలా ఎంత అయింది సిలిండరు ఎంత అయింది పన్నెండు వందలు నాలుగు వందల రూపాయలు ఉన్నప్పుడు నా మరి మన్మోహన్ సింగ్ను నాలుగు వందల తిట్లు తిట్టిండి ఇదే మోడీ మరి ఇలా పన్నెండు అయింది ఏం చేయాలి మనం పన్నెండు వందల తిట్లు తిడుదుమా లేకపోతే బండకేష్ కొడుమా ఆలోచించండి మా తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దయచేసి వినాలే మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం డైలాగులు నరుకుడేమో పెద్ద పెద్ద నరుకుతారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి అయింది పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు రావాలి నిజంగా నువ్వు పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తే ఇక్కడుండే పిచ్చోడు ఇక్కడుండే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నిరుద్యోగం మార్చలు ఎందుకు చేస్తున్నాడు నువ్వు పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు పుట్టిస్తే ఇంకా ఎందుకు మిగిలిన నిరుద్యోగులు చెప్పాలి నరేంద్ర మోడీ గారు అయినా ఇక్కడ ఉన్నోళ్లకు కనీసం సోయున్నదా కొత్త రాష్ట్రమైన తెలంగాణలో కొత్త రాష్ట్రమైన తెలంగాణలో కొన్ని నిర్మాణాత్మకమైన పనులు మంచి పని చేద్దామన్న సోయి ఉందా ఇప్పుడు ఇక్కడ బెల్లంపల్లిలో మనం పదిహేడు కోట్ల రూపాయలతో ఒక వంద పడకల ఆసుపత్రి కడుతున్నాం నీకు దమ్ముంటే నరేంద్ర మోడీ బెల్లంపల్లిలో గెలవాలనుకుంటే నీకు చాతనైతే మేమిక్కడ వంద పడకల ఆసుపత్రి కడితే నువ్వు ఒక మెడికల్ కాలేజ్ పెట్టు నీకు చిత్తశుద్ధి ఉంటే చాతనైతే ఆ పనిచేయి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టు మేము అద్దంటలేం మంచి పని చేసి మనసు గెలుచుకో మేమిక్కడ రైతుకు పంట నష్ట పరిహారం ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తున్నాం నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి ప్రేముంటే ఎకరానికి పదివేలు లూడి అది ఇయ్యడు కానీ అడ్డమైన మాటలు మాత్రం మాట్లాడతారు నోటికి వచ్చిన పిచ్చివాగుడు వాగుతారు ఏమంటాడా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన మనిషోడో పిచ్చోడో ఏం అర్థం కాదు ఏం మాట్లాడతాడు ఆయన నరేంద్ర మోడీ దేవుడు అన్నా దేవుడు అంటాడు ఎవనికి దేవుడు ఎక్కడ దేవుడు నాలుగు వందల రూపాయల సిలిండర్ను పన్నెండు వందలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మా యువకులను పిచ్చోలం చేసినందుకు దేవుడా గ్యాస్ ధర వెంచి ఉప్పు ధర వెంచి పప్పు ధర వెంచి నూనె ధర వెంచి చింతపండు ధర వెంచి సావ కొడుతున్నందుకు మాకు దేవుడా సామాన్య ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు లేదా డెబ్బై రూపాయలు ఉన్న పెట్రోల్ను నూట పది రూపాయలు చేసినందుకు దేవుడా ఏమిటికి దేవుడు ఎవనికి దేవుడు నీ దేవుడు అదానిగానికి దేవుడు పక్క నీకు దేవుడు పక్క నలుగురు ఎంపీలను గెలిపిస్తే బీజేపీ ఎంపీలను ఏమొచ్చింది మనకు ఏమొచ్చిందంటే నాలుగు బొగ్గుబాయిలను మాత్రం ఇలా ఆక్షన్కి పెట్టిరు సింగరేణికి ఏమంటే ఇయ్యకుండా నలుగురు ఎంపీలను గెలిపించిన పాపానికి నాలుగు బొగ్గుబాయిలు మాత్రం ఆక్షన్లు అమ్ముకుంటా ఉన్నారు అదే గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అడిగితే ప్రధానమంత్రి రాష్ట్రంలోనేమో వాళ్ళకు నామినేషన్ పద్ధతిలో రాసిస్తారు అదే తెలంగాణలో అడిగితే మనం డిమాండ్ చేస్తే మా బెల్లంపల్లికి మా మంచిర్యాలకు మా చెన్నూరుకు లాభం లాభమవుతుంది చేయండయ్యా మా రామగుండానికంటే ఏ లేదు మీరు వేలం పాటలు వాడుకోవాలి మేమెందుకు ఇస్తాం అని మాట్లాడతారు ఇదేనా ఒక ప్రధానమంత్రికి ఒక దేశాన్ని నడిపే పార్టీకి ఉన్న నీతి అని నేను అడుగుతా ఉన్నా